SamLee, welcome to my channel. So today I'm going to share about my journey from India to USA as an integrated MTech student of VIT, or I can say as a transfer student from VIT. I think it will be helpful for people who are coming from India. So let's just begin. Okay. So firstly, nenu India nunchi US ki ee program ki apply chesetappudu nenu integrated MTech back in India, it's 5 years course. VIT and UMKC has a collaboration. అది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒకవేళ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ స్టూడెంట్ అయితే 3 ఇయర్స్ కంప్లీట్ చేశాక, మరి 5 ఇయర్స్ కోర్స్ కదా, సో 3 ఇయర్స్ కంప్లీట్ చేశాక మిగతా 2 ఇయర్స్ ఇక్కడ వచ్చి కంప్లీట్ చేయొచ్చు. మిగతా 2 ఇయర్స్ ఇక్కడ వచ్చి కంప్లీట్ చేస్తే వీళ్ళు బ్యాచిలర్ సర్టిఫికేట్ మనకి ఇస్తారు. అదేంటి అంటే, మనం విఐటీలో చదివాం కదా, ఆ హిస్టరీ మనకు ఉండదు. ఇంకా ఇక్కడే బ్యాచిలర్స్ కంప్లీట్ చేసినట్టు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఒకవేళ బీటెక్ అయితే కూడా సేమ్. బీటెక్ ఏంటంటే 2+2, సో 2 ఇయర్స్ అక్కడ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ చేయొచ్చు. కొంతమంది ఒక సెమిస్టర్ ముందుగా వస్తుంటారు, 1 ఇయర్ ముందుగా కూడా వస్తుంటారు. వద్దు, అంత వద్దు మనకి. కరెక్ట్ అండి, లైక్ ఆ ప్రాసెస్ ఎలా ఉందో అలానే రండి, బికాస్ ఇక్కడ ఫీజ్ ఇస్ సో ఎక్స్పెన్సివ్. అంటే లైక్ ఇదే కోర్సెస్ మీరు ఇండియాలో ఒక 10,000కి చేయొచ్చు, ఇక్కడ వస్తే $3,000, అంటే లైక్ లిటరలీ 2.5 lakh అట్లా కట్టాల్సి వస్తుంది. అండ్ 1 lakh 2 lakhs అట్లా ఉంటాయి, మొత్తం ల్యాక్స్లోనే ఉంటాయి, మనకి థౌజండ్స్లో ఉండవు అన్నమాట. సో ఐ వుడ్ రికమెండ్ మీరు ఆ మీ ప్రాసెస్కి తగ్గట్టే రండి. 3+2 అయితే 3 ఇయర్స్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్కే రండి. ముందుగా అస్సలు రాకండి చెప్తున్నా, ఒకవేళ డబ్బులు ఉంటే రండి మీ ఇష్టం, బట్ ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ సేవ్ మనీ డోంట్ కమ్. సో నేనైతే నేను వచ్చే టైంకి మా ఫ్యాకల్టీస్ అస్సలు అంటే లైక్ అంటే మాకు ఇంటర్నేషనల్ అఫేర్స్ ఆఫీస్ ఉంది, అక్కడ అస్సలు వాళ్ళకి ఐడియా లేదన్నమాట ఆ ప్రాసెస్. ఎందుకంటే మేము సెకండ్ బ్యాచ్ అక్కడ నుంచి రావడము, వాళ్ళే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. అక్కడ ఒక 2-3 ఫ్యాకల్టీస్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేవాళ్ళనమాట, చాలా కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు మమ్మల్ని. బట్ థ్యాంక్ఫుల్లీ మా సీనియర్స్ ఇక్కడ ఆల్రెడీ చదువుతున్నారు, సేమ్ అలానే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు. సో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాము, అందుకని మాకు చాలా బెనిఫిట్ అయింది. వాళ్ళు లైక్ మ్యాక్సిమం వాళ్ళే మమ్మల్ని గైడ్ చేశారు. సో ఫస్ట్లీ అయితే అప్పుడు నేను లాక్డౌన్లో అప్లై చేశాను. సో లాక్డౌన్లో అప్లై చేయడం వల్ల నేను ఇంటర్నేషనల్ అఫేర్స్ వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్లో ఉండలేకపోయాను, అండ్ ఆల్సో దే ఆర్ నాట్ వెరీ ఫ్రెండ్లీ అట్ దట్ టైమ్ ఫర్ మీ. సో నేను డైరెక్ట్గా UMKC వాళ్ళకి ఈమెయిల్ చేశాను, లైక్ పుట్టింగ్ ఆల్ మై క్వరీస్ ఇన్ ఈమెయిల్. వాళ్ళు ఒక 2-3 డేస్కి రిప్లై ఇచ్చేస్తారనమాట. మ్యాక్సిమం 2-3 లైక్ మామూలుగా 2-3 డేస్కి ఇస్తారు. ఒకవేళ హాలిడేస్ ఆ టైం అయితే ఇట్ మే టేక్ మోర్ టైమ్, అది మనకి కన్ఫామ్గా మనం చెప్పలేము ఈ టైంకి ఇచ్చేస్తారని చెప్పి. సో వాళ్ళకి ఈమెయిల్ చేశాక నాకు రిప్లై వచ్చింది. సో ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అంటే ఇలా అవుతుంది అంటే నీట్గా పెట్టాలి ఆ ఈమెయిల్లో, నేను VIT నుంచి ఇలా ట్రాన్స్ఫర్ స్టూడెంట్, ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటున్నా, అప్లై చేయాలనుకుంటున్నాను, ఏంటి ప్రాసెస్ గైడ్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అన్నట్టు పెట్టాను. సో వాళ్ళు నాకు అప్లయింగ్ లింక్ పెట్టారు, అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ క్రిటీరియా పెట్టారు. థ్యాంక్ఫుల్లీ అప్పుడు ఎలిజిబిలిటీ క్రిటీరియాకి నేను అంటే లైక్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. సో నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఎలిజిబిలిటీ క్రిటీరియా నేను వచ్చేటప్పుడు 7 CGPA ఉంటే చాలు. అండ్ మనం అప్లయింగ్ ప్రాసెస్లో ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ ఆల్సో ఇక్కడ VIT లో 6 semesters ట్రాన్స్క్రిప్ట్ అప్లై చేయాలి, సబ్మిట్ చేయాలి, అట్లీస్ట్ 6 అన్నారు. సో నేను ఆ టైంకి 6 semesters నాకు కంప్లీట్ అయ్యింది, నేను అప్లై చేశాను. అండ్ యా నేను మొత్తం ఇంకోటి ఏంటంటే, మనం వాళ్ళు మనకు ఒక క్రెడిట్ ఇస్తారు, అంటే లైక్ ఇంత మనీ మీరు అంటే మన ఎడ్యుకేషన్కి ఎంత మనీ అయితే అవుతుందో ఆ మనీ మెన్షన్ చేసి ఆ మనీ మీ దగ్గర ఉన్నట్టుగా చూపించాలి. బికాస్ మనం ప్రూవ్ చేసుకోవాలి మేము అక్కడ వచ్చి బతకగలం, అక్కడ వచ్చి మేము అఫోర్డ్ చేయగలం ఆ ఎడ్యుకేషన్ని అని చెప్పి. సో వాళ్ళ ఈమెయిల్లో నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత చూపించాలి ఏంటి మనీ అని చెప్పి. సో అలా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ ప్రెటీ ఈజీ అని చెప్పాలి. ఒక రోజంతా కూర్చొని, ఒక రోజంతా అంటే రోజంతా కాదు, ఒక ఇంట్రెస్ట్గా లైక్ నీట్గా కూర్చొని అన్ని ఫైల్స్ దగ్గర పెట్టుకొని అప్లై చేస్తే అయిపోతుంది. నేను అప్లై చేసిన 1 వీకే నాకు అడ్మిట్ వచ్చేసింది. దట్స్ వెన్ ఐ కన్సల్టెడ్ ఇంటర్నేషనల్ అఫేర్స్ ఆఫీస్. అప్పటి వరకు అంటే లైక్ సయ్యద్ సార్ అని ఒక సార్ ఉన్నారు, సో ఫ్రెండ్లీ ఆ VIT లో. నాకు వేలూరు గురించి తెలియదు. ఎక్స్క్యూజ్ వాయిస్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఫ్రమ్ పాస్ట్ 3 డేస్.
బట్ ఈరోజు నాకు యూట్యూబ్లో ఒక పెద్ద కామెంట్ వచ్చింది అనమాట, ఎలా వచ్చారు ఏంటి అని. ఐ వాస్ లైక్ వాట్ ఆమ్ ఐ డూయింగ్, నేను ఏవేవో వీడియోలు రికార్డ్ చేస్తున్నా, ఇది ఎందుకు చేయకూడదు అని చెప్పి ఐ స్టార్టెడ్ రికార్డింగ్. సో సయ్యద్ సార్ మాకు బాగా గైడ్ చేశాడు, ఆయన వచ్చేస్తుంది మీకు అంటే బాగా ధైర్యం చెప్పాడు అనమాట. హీఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఆల్సో లైక్ ప్రెటీ మచ్ వాళ్ళంతా హెల్ప్ఫుల్, బట్ ఆ టైంకి కొంచెం వాళ్ళకి ఐడియా లేదనిపించింది మాకు అంతే, ఇంకేం లేదు. బట్ ఇప్పుడు ప్లీజ్ డోంట్, ఎందుకంటే మేము అప్లై చేసినప్పుడు అడ్మిట్ వచ్చింది కదా నాకు, అడ్మిట్ వచ్చాక నేను డైరెక్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ ఆఫీస్కి వెళ్ళి ఐ సెడ్ లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ దిస్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అని చెప్పాను. అండ్ షీ వాస్ లైక్ నో ఇట్స్ ఐ మీన్ డెడ్ లైన్ ఇస్ ఆల్రెడీ ఓవర్, యూ కెనాట్ అప్లై ఫర్ ఇట్ నౌ. అండ్ ఐ సెడ్ ఐ ఆల్రెడీ అప్లై ఫర్ ఇట్ అండ్ ఐ గాట్ అడ్మిట్ అండ్ షీఈస్ సో మ్యాడ్ అట్ మీ బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళు మ్యాడ్ అవుతారు, ఎందుకంటే అది వాళ్ళ జాబ్, మనం వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళు గైడ్ చేస్తారు, అది యాక్చువల్ ప్రాసెస్. బట్ మేము డైరెక్ట్గా యూఎంకేసీని కన్సల్ట్ అయ్యేసరికి కొంచెం కోపం వచ్చింది వాళ్ళకి, బట్ దెన్ ఆ కోపం ఎక్కువసేపు ఉండలేదు. సో వచ్చిందన్న వెంటనే దే స్టార్టెడ్ గైడింగ్ అస్ ద ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ విఐటీ. అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ ఈజీ, బట్ దెన్ ద ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఇన్ విఐటీ ఈజ్ ప్రెటీ టఫ్. నాకైతే టఫ్ అనిపించింది బికాస్ చాలా పనులు ఉంటాయి, చాలా చాలా పనులు ఉంటాయి, నాకు అసలు గుర్తు తెచ్చుకుంటే గుర్తు కూడా రావట్లేదు. నాకు అంత గుర్తున్నది ఏంటంటే ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్కి, ఈ ఆఫీస్ నుంచి ఆఫీస్ తిరిగిందే గుర్తుంది తప్ప నాకు ఏం చేశానో గుర్తులేదు. సో అండ్ ఆల్సో ఐ పేడ్ 1 lakh, 1.5 వన్ ల్యాక్ గుర్తులేదు నాకు. అంటే వాళ్ళు మనకి ఆ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నందుకు ఆ మనీ మనం పే చేయాలన్నమాట. చాలామంది వీసా వచ్చాక ఆ మనీ పే చేస్తారు, బట్ నేను వీసా రాకముందే పే చేశాను బికాస్ ఆ విఐటీ నుంచి మనకి ఒక లెటర్ వస్తుంది అనమాట, అది వీసా టైంలో ఉపయోగపడుతుంది అన్నారు. సో అందుకని నేను ధైర్యం చేసి కట్టేశాను. కట్టేస్తే వాళ్ళు మనకు ఒక లెటర్ ఇస్తారనమాట, ఆ లెటర్లో నీట్గా ఉంటుంది లైక్ మాకు కొలాబరేషన్ ఉంది, సో మేము ఇలా పంపిస్తున్నాము సో అండ్ సో పర్సన్ని అన్నట్టు. సో ఒకవేళ వీసాలో ఏదన్నా కొంచెం క్వశ్చన్స్ ఏంటి కొలాబరేషన్ ఏంటి అసలు అంటే వీ కెన్ షో దట్ లెటర్. సో నేను అందుకని చెప్పి ధైర్యం చేసి కట్టేశాను. ఒకవేళ నాకు వీసా రాకపోయి ఉంటే అది నాన్ రిఫండబుల్ అనమాట, తిరిగి రాదు అవన్నీ. సో రిస్క్ చేసి కట్టేశాను, బట్ ఐమ్ లక్కీ వచ్చింది. సో అది కట్టాము, దాని తర్వాత టీసీ అప్లై చేశాను, ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ తీసుకున్నాను అండ్ ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ వీసా. సో వీసా స్లాట్స్ కూడా బుక్ చేసుకున్నాము మేమే. ఫస్ట్ అయితే బయట బుక్ చేపిద్దాం అనుకున్నాము, బట్ దెన్ దొరికింది లక్కీలీ, చాలా సేవ్ చేశాను మా నాన్నకి. సో దొరికింది లక్కీలీ, మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. సో అలా వీసా కూడా బుక్ చేసుకున్నాము. దాని తర్వాత వీసా ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీసాలో అయితే నన్ను క్వశ్చన్స్ అడగలేదు లక్కీలీ. నేను అంటే లైక్ అక్కడ చాలా అంటే చాలా ఉంటాయి ఇట్లా బూత్స్, లేక ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలి ఎవరి ఖాళీ అయితే అక్కడికి. నేను వెళ్ళిన అతను అయితే హీస్ ప్రెటీ ఓల్డ్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. హీ ఓన్లీ ఆస్క్డ్ మీ లైక్ వాట్స్ యువర్ సీజీపీఏ అని అడిగాడు. నేను సీజీపీఏ చెప్పాను. నీ బీటెక్ సీజీపీఏ అని అడిగాడు. నేను అప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ బీటెక్ కాదు, నేను ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండ్ ఈ సీజీపీఏ నా ఇంటిగ్రేటెడ్ మొత్తానిది కాదు, నేను 3 years కంప్లీట్ చేశాను అది నా సీజీపీఏ. అంటే ట్రాన్స్ఫర్ అంటే అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అని ముఖం పెట్టాడు. నాకు అక్కడైతే అసలు గుండె ఆగిపోయింది, అరే ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేనేమో తడబడితే వీడు ఇయ్యాడేమో అని చాలా భయపడ్డాను. అందుకని ఎక్స్ప్లెయిన్ దట్ విఐటీ అండ్ యూఎంకేసీ యాజ్ ఎ కొలాబరేషన్ వేర్ వీ కెన్ కంప్లీట్ 3 years బ్యాక్ ఇన్ ఇండియా అండ్ దెన్ వీ కెన్ కంప్లీట్ అదర్ 2 years ఇన్ యుఎస్ సో దట్ వీ కెన్ గెట్ ఇట్ బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ యూఎంకేసీ అని సింపుల్గా అలా చెప్పేసాను అనమాట. మీరైతే ఇంగ్లీష్ తడబడకండి, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఉండాలి. అంటే లైక్ మోస్ట్లీ తడబడితే ఏమవుతుందంటే అరే వీళ్ళు ఇక్కడ ఇట్లా ఉన్నారు అక్కడ వెళ్ళి ఉండగలరో లేదో అని ఫీల్ అవుతారు. మరీ ఫ్లూయెంట్గా కాకపోయినా అండ్ లైక్ మీరు చెప్పే సమాధానం నీట్గా ఉంటే చాలు, అంటే గ్రామర్ నేర్చుకోమన్నట్లేదు, జస్ట్ చెప్పే సమాధానం నీట్గా ఉంటే చాలు తడబడకుండా. సో చెప్పిన వెంటనే ఆయన నాకు రిసిప్ట్ ఇచ్చేసాడు అనమాట, వీసా అప్రూవ్ అయిపోయింది. అసలు అక్కడ నుంచి అసలు ఫుల్ నేను ఎట్లా అంటే పరిగెత్తాను అనమాట, వెనక్కి వీలు చిట్టు ఇచ్చేసేయని ఎక్కడ అంటాడు అని చెప్పి ఫుల్ పరిగెత్తుకుంటే ఇంకా బయట మమ్మీ డాడీ వెయిట్ చేస్తుంటే ఫుల్ డాన్స్ చేసుకుంటూ వెళ్ళాను నేనైతే ఫుల్ హ్యాపీగా. అండ్ యా సో అది అయిపోయిన వెంటనే ఇంకా ప్యాకింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ అండ్ దెన్ ఐఎమ్ హియర్. ఇట్స్ బీన్ ఓవర్ ఎన్ ఇయర్ దట్ ఐఎమ్ హియర్ వా వచ్చింది టైమింగ్ వర్డ్స్ ఓకే. సో అంతే, ఇది నా ప్రాసెస్.
బట్ ఇది నేను మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, బికాస్ నేను వచ్చేటప్పుడు ఎలా అనింది ఏంటి ఇప్పుడు మీకు తెలుసు ఏం అంటే లైక్ నేను ఎలా వచ్చాను అని చెప్పి అట్లీస్ట్. బట్ ఇప్పుడైతే నేను ఏమంటాను అంటే డైరెక్ట్ మీరు యుఎంకేసీని కాకుండా ఇంటర్నేషనల్ అఫేర్స్ వాళ్ళనే కన్సల్ట్ అవ్వండి, బికాస్ ఇప్పుడు వాళ్ళకి ప్రెటీ మచ్ బాగా మంచి ఐడియా వచ్చి ఉంటుంది మేము ఇంతమంది వచ్చాము కాబట్టి. సో వాళ్ళైతే అంటే లైక్ అది కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అయ్యారు. సో డోంట్ మేక్ దెమ్ ఫీల్ లైక్ దట్, డైరెక్ట్గా వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, దే విల్ హెల్ప్. వాళ్ళైతే ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, ఐ ఫీల్ సో బ్యాడ్ ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్. నో ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, బట్ నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎన్ని లైక్ ఏమున్నా నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా వెంటనే తనకు కాల్ చేసేదాన్ని, కాల్ చేసి తనైతే నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. ఐ డోంట్ లైక్ రిమెంబర్ హర్ నేమ్, షీఈస్ ఎ ముస్లిం బట్ ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్. ఓకే దట్స్ ఇస్ చాలా హెల్ప్ చేసింది. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ మీరు ట్రాన్స్క్రిప్ట్స్ ఇండియాలోనే మీకు ఒకరు అడ్మిట్ వచ్చి మొత్తం వీసా ప్రాసెస్ అయిపోతే ఇండియాలో ఉన్నప్పుడే మనము ట్రాన్స్క్రిప్ట్స్ యుఎంకేసీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట మన ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని. సో మనం పెడితే వాళ్ళు తీసుకోరు, మన విఐటీ వాళ్ళే అఫీషియల్గా యుఎంకేసీ మెయిల్ ఐఎస్ఓ మెయిల్ ఉంటుంది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. దట్స్ హౌ యూ సబ్మిట్ యువర్ ట్రాన్స్క్రిప్ట్స్. మీరు ఇక్కడ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ట్రాన్స్క్రిప్ట్స్ ఫిజికల్ కాపీ ఏం సబ్మిట్ చేయరు, జస్ట్ ఆ డిజిటల్ కాపీయే మన విఐటీ వాళ్ళ దగ్గర చేయించాలి. నేను ఇక్కడికి వచ్చాక చేయించాను, ఇక్కడికి వచ్చాక అంటే లైక్ అయ్యింది, బట్ ఐ ప్రిఫర్ లైక్ ఇండియాలో చేస్తుంటే బాగుంది అనిపించింది, బికాస్ ఇక్కడికి వచ్చాక అవన్నీ ఇండియన్ నెంబర్స్ కదా, చాలామందికి వాట్సాప్స్ లేవు అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్కి, సో కాల్ చేయాల్సి వచ్చింది. అది కొంచెం ఇండియాలో చేస్తుంటే బాగా అయిపోయి ఉంటుంది కదా అనిపించింది అంతే. సో దట్స్ ఇట్, దిస్ ఈస్ హౌ ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ఏ. ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సోది. అండ్ That's it. Bye-bye. I'll meet you in another video. Definitely. Bye.